గుడ్ మార్నింగ్ అమ్మా. వాలంటీర్స్ ఎంతమంది? మన ధర్నా చేసినది ఎవరు? ఇది కమిషనర్ ఉన్నారా సార్? మీకు అప్పుడు ఇచ్చేటప్పుడు ఏం చెప్పినారు? 50 ఇండ్లకు సంబంధించి మనం చేయాల పని అని చెప్పినారు, అవునా? 50 ఇండ్లకు వాలంటీర్గా. దీనికి ఏమో ఒక రూల్ బుక్లే, ఒక ఎగ్జామ్లే, ఏందిలే అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. మీ వాలంటీర్లకు అందరికీ చెప్పాలా వాళ్ళ పని ఎంతో తెలుసా? వాళ్ళకేం ఊరికనే పెంచుతానారు అనేది ఊరికనే ఇవ్వలే. వాళ్ళు ఒక 60,000 కట్టినారు బండికి. బండి కావాలి అంటే 10% కట్టాలి. బండి వాల్యూ ఎంత? 6 లక్షలు. 6 లక్షలే కదా? 5,80,000 దానికి 10% కట్టినారు. అంటే 58,000 కట్టినారు వాళ్ళు. కట్టిన తర్వాత గవర్నమెంట్ 60% సబ్సిడీ ఇచ్చింది. 3.5 లక్ష సబ్సిడీ ఇచ్చింది. 3.5 వచ్చేది. 3.5 లాక్స్ సబ్సిడీ ఇచ్చినారు. 3.5 లాక్స్ సబ్సిడీ ఇచ్చి 30% వాళ్ళు కంతుగా కట్టాల. ప్రతి నెల వాళ్ళకు బ్యాంకు కంతే 4,000 5,000 అవుతుంది. అర్థమవుతుందమ్మా? ఇంకెంత పోయింది దాంట్లో? బ్యాంకు కంతు పోతే ఇచ్చే 21,000లో 16,000 మిగులుతుంది, అవునా? పెట్రోల్ పట్టి వెళ్ళా లేదా? బండి ఈరోజు కాదు, 6 ఏళ్ళ వరకు ఉండేది బండి. దాని మెయింటెనెన్స్ ఉంటుందా? ఇక్కడ చెత్త ఎవరన్నా తోలుతున్నారా? చెత్త బండి దానికి రిపేర్ల కన్నా తిరుగుతుందా లేదా? దానికి మెయింటెనెన్స్కి ఇవ్వాలా? 5,000 ఎంత అన్నా ఇవ్వాలి కదా? ఇవ్వాలా లేదా? పెట్రోల్కి దీనికి కలిసిన 5,000 8,000 పైకి అవుతుంది. అవుతుందా లేదా? అవుతుంది కదమ్మా. అయిపోయిన తర్వాత ఇంక మిగతా ఏమి ఉంటుంది? 50 కేజీలు మూట ఎత్తాలా. ఎవరు ఎత్తుతారు? నువ్వైతే ఓ పుస్తకం పెట్టుకుంటావు, ఓ ఫోన్ పెట్టుకుంటావు, అది పెట్టుతో అయిపోతుంది. 50 కేజీలు మూట ఎత్తాలంటే లేబర్ పెట్టాలా. లేబర్ పెట్టి పొద్దున్న 7:30 నుంచి సాయంత్రం 7:30 వరకు అయిపోతుంది. అవుతుందో కాదా? ఇంటింటికి వచ్చి ఇవ్వాలి అంటే అది కూడా ఇంటింటికి. ఎందుకంటే చాలామంది మన ముస్లాం చూసినాం, నా బియ్యం కూడా మా కొడుకులు తీసుకొని ఇవ్వటం లేదు అని చెప్పేసి చాలామంది అమ్ముకుంటున్నారు. ఈ డీలర్ల దగ్గర కానీ ఇంకోటి దగ్గర నుంచి కూడా తప్పుగా పోతుందని ఉద్దేశంతో ఇవన్నీ కూడా నీట్గా అందించాలనే ఉద్దేశం ప్రభుత్వం ఉంది. కాబట్టి వాళ్ళకి మిగిలేదే, మీకంటే తక్కువ ఇంకా కాదు, వాళ్ళకి చాకరీ ఎక్కువ. అలాంటి దానిలకు ఎవరో ఏదో ఒక 2 పత్రికలలో ఏదో రాసినారని అందరు పోయి రోడ్ల మీద కూర్చుంటే ఎట్లమ్మా? అరో క్లియర్గా చెప్పినారు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలిపెట్టుకొని మంచి అవకాశాలు ఉంటే వెళ్ళండి అని చెప్పి. ఎప్పుడు పని ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని పిలుస్తుంటారు, చేయించుకుంటుంటారు. ఇట్స్ వాలంటీర్ రెగ్యులర్గా. ఇప్పుడు కమిషనర్ గారు అన్నారు, ఆయన తప్పదు పొద్దున 7:30 నుంచి రాత్రి 10 గంటల వరకైనా చేయాల్సిందే డ్యూటీ. ఎందుకంటే ఆయన పరీక్షలు రాసి ఎగ్జామ్ రాసుకొని వచ్చినాడు. మనం అట్లా కాదు కదమ్మా. కాబట్టి మీ స్నేహితులు కూడా చెప్పండి, ఎందుకు డబ్బులు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు? ఇది వాలంటీర్ అంటే మనం సేవ చేసుకోవడానికి సర్వీస్ ఓరియంటెడ్గా మనం ఈ ఉద్యోగంలో ఉండేది, అవునా కదా? మనకి ఇచ్చినప్పుడు ఇచ్చినా కదా, ఇట్స్ సర్వీస్ ఓరియంటెడ్. మనం సేవ చేస్తామనే ఉద్దేశంతో ఇచ్చిన మనం నేను చేసేదానికి నాకు ఇచ్చే జీతానికి సంబంధం ఉంటుంది మళ్ళీ? ఉంటుందా చెప్పు. ఒక ఎమ్మెల్యే జీతానికి, ఎమ్మెల్యే పనులు చేసేదానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉండదు కదా. ఈ వృత్తి ఎన్నుకున్నప్పుడు ఇది సర్వీస్ ఓరియంటెడ్. నాకు జాబ్ గ్యారంటీ కావాలని నేను అడగల్లా? ఇస్తారా జాబ్ గ్యారంటీ? ఇయ్యరు కదా. 5 ఏళ్ళంటే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుక్కోవాలో, మళ్ళీ ఓట్లు నచ్చితే సార్ లేకుంటే లేదు. ఎందుకంటే మేము రెగ్యులర్ కాదు కదమ్మా. సో ఇట్స్ వాలంటీర్. నాకు వాలంటీర్గా నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాలంటీర్గా నేను దీంట్లోకి వచ్చిన. అర్థమవుతుందా? సో మీ కొలీగ్స్ కూడా చెప్పాలా?